సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు నవవసంతం 2 తెలుగు వాచకం 7వ తరగతి 4వ పాఠం అమ్మ జ్ఞాపకాలు. రాసిన వారు టి కృష్ణమూర్తి యాదవ్. పేజీ సంఖ్య 32 నుండి 39 వరకు. 1వ భాగం పేజీ సంఖ్య 34. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది. ఛాయ నలుపు కోలముఖం అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాల బలపాల్లా కనిపించేవి. మాకు పడిషం పట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది. తానే నర్సై మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు మందు బిల్లలేస్తూ ఉండేది. పొద్దున్నే అయ్యా దొరల బర్లపాలు పిండేవాడు. కాలుష్య నిర్మూలన కార్యకర్తల అమ్మ కొట్టంలో పెండకళ్ళు తీసేది. దూడల నోళ్లు కొట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్లు తాగేవి. అమ్మ ముక్కుకు ముక్కుపోగు ఆకాశానికి అత్తుకున్న నిలవంకలా ఉండేది. 2వ భాగం పేజీ సంఖ్య 35. జమీందారు ఇండ్ల ముందు కుందెనలో వడ్లు పోసి రోకలితో దంపుతున్నప్పుడు మధ్యల దరుగులినిపించేది. అమ్మ ఒడిలో సోలెడు నూకలేసుకొని ఇంటికి వచ్చేది. గోవుల పక్కన లాగల్లా ఇంటి ముందు ఆడుకునేవాళ్ళం. అమ్మ ముక్కుపుల్లా వరాహావతారం ముట్టమీద ఎత్తిన భూగోళంలా కనిపించేది. చెవుల గెంటీలు గడియారంలోని పెట్యూలంలా ఊగేవి. అమ్మ అంబలి తాగి కొడవలి పట్టుకొని కోతలకు పోయేది. కాల్వగట్ల పొంటి కాళ్ళు కడుక్కొని శ్రమను మరిచి ఊళ్ళోకి వచ్చే అమ్మకు కేడింతలు కొడుతూ ఎదురేగేవాళ్ళం. గుమ్ముల్లో వడ్లున్నట్టే మాకోసం అమ్మ వడిలో పల్లికాయలు పెసరకాయలు దొరికేవి. అమ్మకు కాళ్ళ కడియాలేసుకోవడం కంచుమట్టలు తొడుక్కోవడం అంటే చాలా ఇష్టం. అమ్మ ఎప్పుడూ పట్టుచీరలు కట్టుకోనూ లేదు, పరుపుల్లో నిద్రపోనూ లేదు. నులక మంచం మీద నిద్ర, చేనేత చీరలతోనే కాలం గడిపేది. సెలవుల మీద ఊళ్ళోకి వచ్చినప్పుడు తేనెటీగల్లా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి.